హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటంటే, మీడియం టు లాంగ్ హెయిర్కి హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేయాలి, జుట్టు ఊడకుండా కొంచెం కేర్గా అప్లై చేసుకోవచ్చు అండి మనం, ఎలా చేయాలో చూద్దాము. వీడియో చూసే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఫస్ట్ ఇలా చిక్కు లేకుండా దువ్వుకోవాలండి హెయిర్ని. దువ్వుకున్న తర్వాత ఇలా రెండు భాగాలుగా తీసుకుని హెయిర్ని ఆయిల్ని కొంచెం కొంచెం పోసి అప్లై చేసుకోవాలి. హ్యాండ్లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఫస్ట్ ఒక సైడ్ అప్లై చేసి మళ్ళీ ఇంకో సైడ్ అప్లై చేసుకుందాము. కుదుళ్ళకు బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలండి. కుదుళ్ళని వేళ్లతో బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. కొంచెం టైం పడుతుంది. నిదానంగా కూర్చొని అప్లై చేసుకున్నామంటే మన జుట్టు ఊడకుండా కుదుళ్ళు గట్టి పడతాయి బాగా. ఫస్టే చిక్కు తీసేసామంటే మళ్ళీ మనకి చిక్కు ఎక్కువ ఉండదండి, ఎందుకంటే ఆయిల్ అప్లై చేసిన వెంటనే చిక్కు తీయం కదా, అందుకని. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మెల్లిగా అప్లై చేద్దాము. నీట్గా అన్ని కుదుళ్ళకు బాగా పట్టేలాగా అప్లై చేసుకుందాము. కుదుళ్ళకి ఫుల్గా, హెయిర్స్కి కూడా పట్టేట్లు అప్లై చేసుకోవాలండి. ఇలా వీక్లీ 3 టైమ్స్ చేసామంటే మన హెయిర్ ఊడకుండా బాగా గట్టిగా ఉంటుందండి. కుదుళ్ళు బాగా గట్టి పడతాయి. కుదుళ్ళకి బాగా మసాజ్ ఇవ్వాలండి ఆయిల్ అప్లై చేసేటప్పుడు. మనం మినిమం ఒక 10 మినిట్స్ అప్లై చేసుకో, ఆయిల్ అప్లై చేసామంటే బాగా మసాజ్ ఇస్తాం అప్పుడు. అలా అప్లై చేసుకోవాలి. కొంచెం హెయిర్కి కేర్ తీసుకోవాలి కాబట్టి ఇలా అప్లై చేసుకోండి. జుట్టు ఊడటం చాలా వరకు తగ్గిద్ది. చివర్లకు కూడా బాగా పెట్టుకోవాలండి, లేదంటే చిట్లినట్లు వస్తాయి కదా, అలా రాకుండా ఉండాలంటే చివర్లకు కూడా బాగా అప్లై చేసుకునేయాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే తలస్నానం చేసామంటే హెయిర్ సిల్కీగా స్ట్రాంగ్గా ఉంటుందండి, బాగుంటుంది. నైట్ అప్లై చేసుకునేసి నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసేస్తే బాగుంటుంది హెయిర్. చూడండి, ఇలా ఆ వేళ్ళతో అలా మసాజ్ ఇస్తూ అప్లై చేద్దాము. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది కాబట్టి జుట్టు ఊడకుండా కుదుళ్ళు గట్టి పడతాయి. అలా మునివేళ్ళు అంటారు కదా, మునివేళ్ళతో బాగా మసాజ్ చేయాలండి. బాగా మసాజ్ ఇవ్వడం వల్ల మనకి తల రిలాక్సేషన్గా ఉంటుంది, ప్లస్ కుదుళ్ళు గట్టి పడతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, అందుకే అలా చేస్తాము. జుట్టు ఎక్కువ ఊడదు, డాండ్రఫ్ కూడా తగ్గుద్దండి, డాండ్రఫ్ ఉండదు ఇలాగా అప్లై చేసుకోవడం వల్ల. మనకు డాండ్రఫ్ ఎక్కువ వచ్చేది వాటర్ మనం తక్కువ తాగడం వల్ల. వాటర్ ఎక్కువ తాగితే డాండ్రఫ్ రాదు. ఇలా అప్లై చేశాక ఇలా జుట్టు ముడేసేసేసి ఒక 15 మినిట్స్ తర్వాత, 15 మినిట్స్ వదిలేయాలండి, అలాగే నాననివ్వాలి. తర్వాత చిక్కు తీయాలి, అప్పుడే మన జుట్టు ఉడకుండా ఉంటుంది. ఇంతేనండి వీడియో. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే
మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.